హలో ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఇవాళ వీడియోలోని మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో చూపించబోతున్నాను. చాలామంది సాంబార్ని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించమంటున్నారు కదా. మనం రెగ్యులర్గా సాంబార్ని చేసుకుంటూనే ఉంటాము. ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో సాంబార్ చేసుకున్నట్లయితే సాంబార్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు కందిపప్పుని తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని 3 కప్పుల వాటర్ని వేసుకుని ఒక అరగంట పాటు నానపెట్టుకోండి. పప్పు కొంచెం నానిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ దాకా నూనెను వేసి కుక్కర్లో కానీ లేదా స్టవ్ మీద కానీ పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుంది. పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో కానీ లేదా గరిటెతో కానీ మ్యాష్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని వాటర్ వేసి నానపెట్టుకోవాలి. సాంబార్లోకి చింతపండు రసం ఎక్కువే పడుతుందండి, అందుకని కొంచెం ఎక్కువ చింతపండుని నానపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద సాంబార్ క్వాంటిటీకి తగ్గట్టు ఒక గిన్నెని కానీ లేదా ఒక కుక్కర్ని కానీ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసి ఇందులో తాలింపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువని కూడా వేసుకోండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కూరగాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఒక ములక్కాడిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 టమాటాని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 1 ఉల్లిపాయని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులో 4 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి. తర్వాత 1 వంకాయని, 1 బెండకాయని, అలాగే పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనపకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకుని వేసుకోండి. సాంబార్లోకి మరీ కూరగాయలు ఎక్కువ ఉన్నా బాగోదండి. సో మనం సాంబార్ క్వాంటిటీని బట్టి కూరగాయలని యాడ్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చినన్ని కూరగాయలను వేసుకుని అంతా కలుపుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరగాయలని మెత్తగా ఉడికించుకోవాలి. మీరు కుక్కర్లో ఉడికించుకునే వాళ్ళైతే ఈ కూరగాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం నీళ్లు పోసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. కూరగాయలు మరీ మెత్తగా ఉడికిపోకూడదు. అలా ఉడికితే సాంబార్లో గుజ్జుగుజ్జు అయిపోతాయి అన్నమాట. ఇలా 90% పాటు ఉడికిన తర్వాత ఇందులోకి మనం నానపెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 1-5 నిమిషాల పాటు ఈ చింతపండు రసంలో కూరగాయలని కొంచెం ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని వేసేసి మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోండి. పప్పు మొత్తాన్ని కలిపేసిన తర్వాత ఇందులోకి 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే అప్రాక్సిమేట్గా 400 ml వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకుని మీకు టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. అలాగే పులుపు సరిపోకపోయినా కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా కలిపేసి 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి పొంగొచ్చేంత వరకు మరిగించండి. సాంబార్ ఈ విధంగా పొంగొస్తున్నప్పుడు ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ని వేసుకోండి. సాంబార్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. లేదంటే మీరు ఏ బ్రాండ్ సాంబార్ పౌడర్నన్నా బయట మనకి మార్కెట్లో దొరికే సాంబార్ పౌడర్ని వాడుకోవచ్చు. సాంబార్ పౌడర్ని వేసిన తర్వాత గరిటెతో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మరిగించండి. 5 మినిట్స్ తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి. అంతే, గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది. ఈ సాంబార్ని బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు, రైస్లోకి తీసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. సాంబార్ పర్ఫెక్ట్గా రావాలి అంటే అందులో ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా పడాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో సాంబార్ని మీరు ఇంట్లో ఎలా తయారు చేసుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.